నమస్కారం. కేడిజిటల్ వార్తలకి స్వాగతం. చదువుల తల్లి శ్రీ సరస్వతీమాత పుట్టినరోజును పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సరస్వతీమాతకు భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. కామరెడ్డి మండలం అడ్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామ శివారులోని శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేస్తూ కుంకుమార్చనలు చేశారు. అలాగే చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాత పార్శి విఠల్ పటేల్, పూజారి దత్తాద్రి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అజ్ఞానంతో అంధుడనై తినివో శారదాంబ మా శారదాంబ, విజ్ఞాన జ్యోతిని వెలిగించమ్మ శ్రీ శారదాంబ, విజ్ఞాన జ్యోతిని వెలిగించమ్మ శ్రీ శారదాంబ. పంచమి పురస్కరించుకొని ఇక్కడ పూజలు, విశేష పూజలు, విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, అమ్మవారి యొక్క దర్శనాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ క్షేత్రానికి ఈరోజు విరివిగా జనము వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. కామారెడ్డి పట్టణము, కామారెడ్డి పరిసర ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనాన్ని పాత్రలు అవుతున్నారు. ఇది ఈ దేవాలయం కొద్ది రోజుల్లోనే దినదినాభివృద్ధి చెంది మంచి ప్రఖ్యాతి గాంచాలని మేము కోరుకుంటున్నాను. దీనికి భక్తుల యొక్క స్పందన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మహిళలకు ఎంతో ఉపయోగపడే విధంగా 100 పడకల ప్రసూతి ఆసుపత్రిని బాన్స్వాడలు నిర్మించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆధునిక వసతులు అన్ని హంగులతో, కొత్త టెక్నాలజీతో నిర్మించడం జరుగుతుందన్నారు. బాన్స్వాడ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న 100 పడకల ప్రసూతి ఆసుపత్రికి భూమి పూజ చేశారు. వసంత పంచమి సందర్భంగా ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడలో నిర్మించే ప్రసూతి ఆసుపత్రి బాన్స్వాడతో పాటు జుక్కల్, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బాన్స్వాడకు ఆసుపత్రిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చాలా మంచి రోజు వసంత పంచమి. ఇలాంటి ముహూర్తాలు చాలా అరుదుగా దొరుకుతాయి. సంవత్సరంలో ఒక 3-4 ముహూర్తాలు మాత్రమే చాలా బలమైన ముహూర్తాలు ఉంటాయి. అందులో వసంత పంచమి కూడా ఒక మంచి ముహూర్తం. అలాగే విజయదశమి, బలిపాడ్యమి మొదలగు రోజులలో బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం తెల్లవారు 5 నుంచి 6 మధ్యన ఏ పని చేసినా శుభం జరుగుతుందనేది పెద్దలు చెప్పినటువంటి విషయం. అందుకే ఉదయం ఈరోజు ప్రాంతకాలంలో బాన్సువాడ పట్టణంలో ప్రత్యేకంగా ఈ ప్రాంత ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఆడబిడ్డల యొక్క సౌకర్యార్థం మెటర్నిటీ అండ్ చైల్డ్ ఆసుపత్రి MCH ఆడబిడ్డలకు, పుట్టిన బిడ్డలకు
ఉంటారు సమాజంలో. కేవలం 15% మందే సొంత డబ్బులతో వైద్యం చేయించుకోగలుగుతారు. 80% మంది వైద్యం చేయించుకోవాలంటే ప్రైవేట్లు తీసుకోవాలంటే ఆస్తులు అప్పు కావాలి, అప్పులు చేయాలి. ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి ఆపరేషన్ అంటారు. కాన్సెన్స్ కానీ, ఇటు ఎల్లరెడ్డి కాన్సెన్స్ కానీ, ఇటు గాంధారి ప్రాంతం కానీ, ఇటు వర్ణి కోటగిరి వరకు కూడా బోధన కూడా వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అది కాకుండా సపరేట్గా 5 మహిళలకు పిల్లల కోసం చక్కటి అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అడగగానే దానికి మంజూరు ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా దానికి అంగీకరించారు. ఇది ముహూర్తం బాగుంది కాబట్టి ఇలాంటి ఆసుపత్రులు హైదరాబాద్ స్థాయిలో ఉండాల్సినటువంటి పరికరాలతో, అధునాతనమైనటువంటి సాంకేతిక పరికరాలతో ఈ ఆసుపత్రిని తయారు చేయబోతున్నాం. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల శ్రీ రేణుకాదేవి ఆలయ 21వ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రేణుక జమదగ్నుల కళ్యాణంను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణంను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ రేణుకాదేవి ఆలయ ఆవరణలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ రేణుక జమదగ్నుల కళ్యాణంను జరిపించారు. ఈ కళ్యాణ వేడుకలకు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత షబీర్ అలీ వేరువేరుగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ శ్రీ రేణుక జమదగ్నుల కళ్యాణంకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కళ్యాణంకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు మోతే బాలరాజు గౌడ్, ఉప్పల్వాయి గోపీగౌడ్, చంద్రం గౌడ్, పోషా గౌడ్, గంగాధర్ గౌడ్, హరికిషన్ గౌడ్, రవీందర్ గౌడ్, ప్రసాద్ గౌడ్, కంచర్ల నర్సాగౌడ్, రమేష్ గౌడ్, క్రాంతి గౌడ్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కుల వృత్తులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. ఇప్పటివరకు 125,000 గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బిక్కనూరు మండలాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పర్యటించారు. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు గొల్ల కుర్మ కులస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన స్వగృహం వద్ద ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన యంత్రలక్ష్మి ట్రాక్టర్ను పంపిణీ చేశారు. అనంతరం రెడ్డిపేట గ్రామంలో శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి 23వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కళ్యాణ వేదిక నిర్మాణం కోసం 5 లక్షలను ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంజూరు చేశారు. అనంతరం మాచారెడ్డి మండలం మాచారెడ్డి చౌరస్తాలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనులను పరిశీలించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులున్నారు. వీరప్ప స్వామి
ఏదైతే ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఈ కులాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి ఇంట్లో ఎంతమంది మేజర్ ఉంటే వాళ్ళందరికీ ఒక ఉద్యోగస్తులు తప్ప ప్రతి ఒక్కరికి గొర్రెలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి సంస్కృతి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. వీళ్ళంతా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఫెయిల్ అవుతామన్న ఆలోచన రానివ్వద్దని చెప్పారు. ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో నూతనంగా అల్పాహారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఈ 4 నేర్పిరు, ఇది నేర్పిరు ఎవరన్నా? ఆలోచన నేర్పిరు ఎవరన్నా? ఎవరు నేర్పలే. ఈ దేశంలో అట్లా ఉంది, అది చెప్పాను వాటి దగ్గర నేర్పు, దాని కూడా నేర్పుతూ ఈ 4 నేర్చినా కానీ నేర్చిన తర్వాత ఏది పెడతారు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ చదువుకోవాలనుకో, చదవడం నేర్పిరు. 100 బుక్స్ ఉన్నాయి, 100 బుక్స్ చదువుతా, నువ్వు చూజ్ చేసుకుని చదువుతావు. రాయడం కూడా నీకు అన్ని రాయడం వచ్చు. ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయమంటే రామాయణం రాత్రా రాయవు, అది కూడా చూజ్ చేసుకుని రాస్తావు. ఏది రాయాలని చూజ్ చేసుకుంటావు. మాట్లాడటం కూడా అంతే. తల్లిదండ్రులు కానీ బయట సమాజం అన్ని నేర్పినా నోటుకొచ్చింది మాట్లాడవు. వీడికి వచ్చాను నేను నీ గురించే మాట్లాడాలి, మా ఆఫీసర్ గురించి మాట్లాడటం అర్థం లేదు. అంటే నేను చూజ్ చేసుకుని మాట్లాడుతున్నా, పనిచేయడం కూడా. ఇప్పుడు మీకు ఈరోజు వసంత పంచమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ శారదాదేవి ఆలయంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. అడ్లూరు శివారులో నూతనంగా నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయం వద్ద క్యాంపు కార్యాలయానికి జాయింట్ కలెక్టర్ సత్యయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. నూతన భవన సముదాయంలో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అధికారులు సమావేశాలు నిర్వహించుకునే వీలుగా నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. మన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, అలాగే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అండ్ అక్కడ ఎస్పి బంగ్లా అండ్ ఎడిషనల్ ఎస్పీది, ఇక్కడ కలెక్టర్ది, జాయింట్ కలెక్టర్ది, డిఆర్ఓది అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు 8 మంది ఆఫీసర్లు కూడా ఖచ్చితంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టాలి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు మా కలెక్టర్ అయినా కలెక్టర్ బంగ్లా కొన్ని ఇబ్బంది ఉంది. అంటే అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి కానీ వచ్చిన విజిటర్స్ కూడా ఎక్కడైనా చిన్న హౌస్ కనుక పైకి పోవడం కాస్తారు. అందుకు కొద్దిగా టాప్ ప్రియారిటీలో త్వరలో వచ్చే మనకు తెలంగాణ ఫౌండేషన్ డే జూన్ 2 కల్లా కలెక్టర్ బంగ్లా కంప్లీట్ అయితే అక్కడ మీటింగ్స్ కానీ క్లియరెన్స్ కూడా ఇప్పుడు వచ్చినా నైట్ వచ్చినా కొద్దిగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మరి ప్రత్యేక ఆదేశాలు కూడా జరిగింది. సో అది ఆ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాంప్లెక్స్ తొందరగా అవుతున్నా ఇది తొందరగా తీసి ఈ 4-5 నెలల్లో కంప్లీట్ చేసి గుర్తుపెట్టాను. ఇవాళ ఆదేశాలు కూడా జరిగింది. తొందరగా కంప్లీట్ అయితే ఆ కలెక్టర్ బంగ్లాను కూడా చేసి ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో కలెక్టరేట్కు తరలి వస్తున్నారు. వారి సమస్యలను విన్న కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నేటి ప్రజావాణిలో ప్రజల నుండి 68 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో జనహిత సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్యయ్య, డిఆర్డీఏ పీడీ చంద్రమోహన్ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పరిష్కారం కాని సమస్యలను సంబంధిత శాఖలకు అప్పగించారు.
గాంధారి మండలం గుర్జల గ్రామానికి చెందిన కొందరు దళితులు తమకు భూమి లేదని ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ గ్రామానికి కలెక్టర్ వచ్చినప్పుడు ఈ సమస్యను ఆయనకు తెలిపామని చెప్పారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, ఎవరైనా అమ్మడానికి సిద్ధంగా ఉంటే భూమి ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అదే విషయమై నేడు కలెక్టర్ను సంప్రదించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. మద్నూర్ మండలం మారపల్లి గ్రామస్తులు కలెక్టర్ని కలిశారు. తమ గ్రామంలో 2500 జనాభా ఉంటుందని, సుమారు 800 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. తమ గ్రామాన్ని వదిలి 100 మంది ఓటర్లు ఉన్న లక్ష్మపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయడానికి నిర్ణయించినట్లు అధికారులు చెప్పారని తెలిపారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయాలని కలెక్టర్కు తెలపగా 2 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామని అన్నారని చెప్పారు. ఇంతకుముందు మా యొక్క గ్రామ పంచాయతీ మెయిన్ గ్రామ పంచాయతీలో ఉండేది. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ విడిగా చేస్తున్నారు కాబట్టి మా మారేపల్లి అండ్ లక్ష్మపూర్కు సంబంధించిన ఈ సమస్య యాక్చువల్గా మారేపల్లిలో జనాభా ప్రాతిపదికన 2500 దాకా ఉంటుంది. 2500 దాకా ఉంటే లక్ష్మపూర్లో కనీసం 300 గ్రామం జనాభా కూడా లేదు. ఓటర్లు అయితే 100 ఓట్లు ఉండొచ్చాడు. ఓటర్ ప్రకారం చూస్తే 100 ఓట్లు జనాభా ఇక్కడ మారేపల్లిలో ఓటర్లు చూస్తే పది సర్పంచ్ కూడా చెప్పారు. మారేపల్లి విలేజ్ వచ్చి మీ గ్రామ పంచాయతీ అనేది 100 ఓట్లు ఉన్న లక్ష్మపూర్ విలేజ్కి వెళ్తుంది అని ప్రజలకు చెప్పడంతో మారేపల్లి ప్రజలు ఒక మేల్కొని ఈరోజు మన కలెక్టర్ గారికి ప్రజావాణిలో మా జనాభా ప్రాతిపదికన మా ఊరికే రావాలని వినతితో ఈరోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లింగంపేట మండలంలో రైతులకు రుణమాఫీ వర్తింపు కాలేదని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతు రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నా అధికారుల తప్పిదాల వల్ల ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఈ సమస్య కేవలం లింగంపేట మండలంలోనే లేదని, ఇతర మండలాలలో కూడా ఉందని, ఈ సమస్యను కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుమారు 1500 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అధికారుల పొరపాటు. ముఖ్యంగా ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అగ్రికల్చర్ ఆఫీసరు, రెవెన్యూ డిపార్ట్మెంటు సంబంధించిన పొరపాటు మూలంగా 1500 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన తర్వాత ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళ వివరాలు నా దృష్టికి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం గారు ప్రకటించడం అని జరిగింది. ఈ నేపథ్యంలో రింగంపేట తహసీల్దారి గారిని మేము సంప్రదించగా లిస్ట్ అంతా తయారు చేసి కలెక్టర్కి పంపినామని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. కలెక్టర్కి సంప్రదించాం, ఇప్పటికీ దానికి సంబంధించిన ఫైలు ముందుకు పోయే పరిస్థితి లేదు. మొత్తము రాష్ట్రం అంతా మాఫీ అయ్యే పరిస్థితి ఉన్న లింగంపేట మండలంలో 1500 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. వెంటనే రుణమాఫీ చేయాల్సిందిగా అధికారులు జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకొని గవర్నమెంటుకు పంపి ఐఓబి బ్యాంకుకు డబ్బులు వచ్చే విధంగా చూసి పంటలు వేసుకునే విధంగా వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని యోచిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు ఎకరానికి 4000 రూపాయలను మే మాసంలోపు అందించనున్నట్లు తెలిపారు. నష్టలబద్ మండలంలోని మీర్జపూర్ గ్రామంలో కేంద్ర సహకార బ్యాంకును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి రోజున బ్యాంకును ప్రారంభించడం మంచి రోజని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇందుకు రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను అందించడం జరుగుతుందన్నారు. అంతకుముందు బ్యాంకు సిబ్బంది మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎన్డీసీ
ఏసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారి, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, ఎంపీపీ మల్లెల మీనా, విండో చైర్మన్ సుభాష్, సర్పంచ్ పోచవ్వ, ఎంపీటీసీ ఇందిరా నాగనాథ్, నాయకులు పురం వెంకట్, గంగాధర్, దొబ్బల గంగాధర్, మారుతి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ పనిచేసినప్పుడు ఆ బ్యాంకులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క పొరపాటం వలన ఇక్కడి నుంచి బ్యాంకును రైతునగర్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి మనకు బ్రాంచ్ కావాలని దృఢమైనటువంటి కోరిక ఉంది. ఇదివరకు ఒకసారి వచ్చినప్పుడు మాకు మిర్జాపూర్లో బ్రాంచ్ కావాలని కోరినప్పుడు సిసి బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేటువంటి బ్యాంకు, ఎస్బిహెచ్ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంకులు కానీ అది రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండే సిసి బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ సిసి బ్యాంక్ బ్రాంచ్ పెట్టుకుందామని ఆ రోజు అనుకున్నాం. అనుకున్న తర్వాత దీన్ని జిల్లాలో జరిగేటువంటి బ్యాంకర్స్ మీటింగ్లో తీర్మానం చేయాలి. మీకు చెప్పినటువంటి తర్వాత జరిగే మీటింగ్లో నిజామాబాద్లో తీర్మానం చేసి రాష్ట్రానికి పంపించాం. రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కాపీ, రాష్ట్ర ఎస్ఎల్బిసి కాపీ పంపించాం. ఆ విధంగా తీర్మానం చేసి పంపించినటువంటి బ్రాంచులు రాష్ట్ర మొత్తం మీద 70 ఉన్నాయి. మన జిల్లాలో 10 ఉన్నాయి. రాష్ట్ర మొత్తం 70 బ్రాంచులు కావాలని తీర్మానం చేసి వివిధ జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి. మొన్న మనోళ్ళు పెద్ద మనుషులు అందరు వచ్చి మాటల సందర్భంలో సార్ అది బ్యాంక్ సంగతి ఏమైంది, ఎక్కడి దాకా వచ్చిందని అడిగారు. తీర్మానం చేసినాం నిజామాబాద్లో మీకు చెప్పిన కొద్ది రోజులకే తీర్మానం చేసి హైదరాబాద్ పంపించాం. అది పరిశీలనలు ఉన్నాయి. నాబార్డు వాళ్ళు అంగీకరించాలి, నాబార్డు వారి అనుమతితోనే బ్రాంచ్ ఓపెన్ అయితే అని చెప్పిన తర్వాత నేను పట్టువారికి అన్నట్టుగా ఎండి మురళి గారని వారి నల్గొండ జిల్లా మద్నూర్ మండల సరిహద్దుల్లో లక్కీ డ్రా నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మద్నూర్ ఎస్ఐ సాజిదుల్లా తెలిపారు. ఈ మేరకు అతనిపై 4-5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్నూర్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సాజిదుల్లా వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ మండలంకు చెందిన కడల్వర్ మారుతి అనే వ్యక్తి గత కొంతకాలంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో ఇలాంటివి నిర్వహించవద్దని హెచ్చరించడంతో మారుతి లక్కీ డ్రాను మద్నూర్ శివార్లో నిర్వహించాడు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించి మారుతిని అరెస్టు చేసి అతని వద్ద నుండి లక్కీ డ్రాకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మారుతిపై 4-5 సెక్షన్లతో పాటు 420 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గత 3 నెలలుగా పలువురు వ్యక్తులను గ్రూపుల్లో సభ్యులుగా చేర్చుకుని వారి వద్ద నుండి 2 లక్షల నగదు వసూలు చేసి విలువైన బహుమతులు ఇస్తామని ఆశ చూపినట్లు తెలిపారు. లక్కీ డ్రాలో గెలుపొందిన ఒక్కరికే బహుమతులు ఇస్తూ మిగిలిన వారిని మోసం చేస్తున్నారని, దీంతో మోసపోయిన బాధితులు మద్నూర్ పోలీసులకు ఆశ్రయించారు. వెంటనే పోలీసులు దాడులు నిర్వహించి మారుతిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సాజిదుల్లా తెలిపారు. అనంతరం బాధితుడు బాలు మాట్లాడుతూ మారుతి 3,000 తీసుకుని సభ్యునిగా చేర్చుకున్నట్లు తెలిపారు. డ్రా తీసే రోజు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. డ్రా ఎప్పుడని అడిగితే డ్రా అయిపోయినట్లు నిర్వాహకులు సమాధానం ఇచ్చినట్లు బాధితుడు బాలు తెలిపారు. అతనికి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. కుండరి కక్ష ఎంటర్ప్రైజెస్లో ఇటువంటి ఇస్కిమ్ అనేది ఒక వ్యక్తికి 3,000 రూపాయల చొప్పున డ్రా ఇస్కిమ్ని పెట్టారు. దీనికి సంబంధించిన మాదనిప్పర్గా ఏజెంట్ అశోక్ నా వద్దకు వచ్చేసి ఈ స్కీమ్ కట్టడంతో మీకు ఏదో ఒక డ్రాలో వెళుతుంది, ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉందని వారు చెప్పడంతో నేను ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పోయిన సండే రోజు మహారాష్ట్రలో పెట్టినటువంటి స్కీమ్ డ్రాను గత మహారాష్ట్ర పోలీసులు ఇది అనుమతి లేదని అతనిపై కేసు నమోదు చేసి రద్దు చేసిన సందర్భంగా అదే నెక్స్ట్ సండేలో పెడతామని వాళ్ళు చెప్పారు. అక్కడ చెప్పారు. చెప్పిన తర్వాత మద్నూర్ సరిహద్దులో గల ఈ మన తెలంగాణ సరిహద్దు మీద దొంగ దాపరంగా ఇక్కడ పెట్టడంతో ఇక్కడ ఈ స్కీమ్ను మాకు ఎలాంటి పేరు పిలవలేదు.
ఎవరికి వెళ్ళిందో ఏమో తెలియదు, మాకైతే మోసం జరిగింది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ మధుపు పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వారిపై ఎవరైతే ఇంటి ప్రైజెస్ బాధ్యతలు ఉన్నారో వారిపై తదుపరి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. నిన్నటి రోజు మద్నూర్ పోలీస్ స్టేషన్ యొక్క లిమిట్స్లో మహారాష్ట్ర మరియు మద్నూర్ బార్డర్లో ఒక వ్యక్తి లక్కీ డ్రా ద్వారా స్కీమ్లోకి వెళ్ళి పొందిన వారికి జేసీబీలు మరియు ఇతర రకమైన విలువైన వస్తువులు ఇస్తున్నాడని, అట్టి డ్రాను మహారాష్ట్ర మరియు మద్నూర్ బార్డర్ మధ్యలో నిర్వహిస్తున్నారని తెలిసిన సమాచారం వెంటనే మా సిబ్బంది దగ్గర చేరుకుని అట్టి నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా, గత 2-3 నెలల నుండి ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 2,000 నుంచి 3,000 రూపాయలకు వసూలు చేస్తూ వాళ్లకు రిసిప్ట్లు ఇస్తూ అట్టి వ్యక్తుల నుంచి 2,000 రూపాయలు ఇంత తీసుకుంటూ 1,000 రూపాయలు మాత్రం అతను బహుమతి గెలుపొందిన తర్వాత 1,000 రూపాయలు ఇవ్వవలసిందిగా అతను చిట్ ఫండ్ నడిపిస్తున్నాడు. గత 9 సంవత్సరాలు ఇట్టి వ్యక్తి పేరు కడలవారు మారుతి అన్న ఫీరన్న, రెసిడెన్స్ ఆఫ్ దిగులూర్ నాందేడ్. ఇతను గత 9 సంవత్సరాల నుంచి నాందేడ్ వద్ద ఇదే రకమైన బిజినెస్ నడుపుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆధారం నడుపుకుంటున్నాడు. కానీ తెలంగాణలో ఇలాంటి బహుమతులు కానీ చిట్ ఫండ్ కానీ నడపడం నేరం. ఇట్టి వ్యక్తిని అదుపులో తీసుకుని వీఆర్ఓ యొక్క కంప్లైంట్ మేరకు సెక్షన్ 420 IPC సెక్షన్ 4 & 5 1978 ఏవైతే చిట్ ఫండ్స్ మరియు మనీ సర్క్యులేషన్ నిషేధ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడండి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అమ్మఒడి పథకం గర్భిణీ స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బాన్స్మండ్రల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ ట్రాక్టర్ను మంత్రి పోచారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సబ్సిడీపై ఇచ్చిన ట్రాక్టర్ను మంత్రి పోచారం స్వయంగా నడిపించుకుంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ 102 అమ్మఒడి వాహనాలను మంత్రి పోచారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలను వైద్య పరీక్షల నిమిత్తం వివిధ గ్రామాల నుండి తీసుకురావడానికి 102 వాహనం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలను సురక్షితంగా 102 వాహనం ద్వారా ఇంటికి చేరుస్తారని తెలిపారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆలోచన ప్రకారంగా ఆడబిడ్డలకు ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరటానికి అమ్మఒడి అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజే ఆ వాహనానికి జెండా ఊపాం. దీని యొక్క స్ఫూర్తి ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చుతో డెలివరీ అయిన తర్వాత ఆటోలనో బస్సులనో ప్రయాణం చేసి ఒత్తిళ్లతో తల్లికో బిడ్డకో దెబ్బలు తగిలితే ఇబ్బంది కలుగుద్దని, రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పేరుతో ఈ వాహనాలను ఏర్పాటు చేశాం. ఈ వాహనాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించినటువంటి ప్రతి తల్లి బిడ్డకు వారి గ్రామానికి వారి కుటుంబ సభ్యులతో సహా రూపాయి ఖర్చు లేకుండా క్షేమంగా వారింటికి చేరుస్తాం. ఇది నిరంతరమైనటువంటి కార్యక్రమం, ఎప్పటి కొనసాగుతుంది. 102 దీని పేరు, టోల్ ఫ్రీ నంబర్ 102 కొడితే దీన్ని ఎక్కడ పంపించాలని అక్కడ పంపిస్తారు. మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు చెకప్ కోసం వచ్చేది కూడా ఫోన్ చేస్తే వీళ్ళకి తీసుకొస్తారు, ఇక ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ పంపిస్తారు, డెలివరీ అయిన తర్వాత పంపిస్తారు. ఇది దేశంలోనే ఎక్కడ లేదు ఇటువంటి కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం. మొదటిసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 మళ్ళీ కిట్ బ్యాగ్తో సహా అందిస్తూ ఈ యొక్క 102 కూడా అమ్మఒడిని కూడా ఏదో ప్రారంభించాం.
ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. దీని పేద ప్రజలు పిల్లల కోసం మరొక 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది. ఎల్లుండి 24 నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. భవనాలకు 17 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్లు ఇస్తున్నారు. అది కూడా ఒక సంవత్సరంలో నార్మల్ డెలివరీ అయ్యే విధంగా ఈ 12,000 రూపాయలతో తల్లి ఆరోగ్యం కాపాడుకోవాలి, పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలి. డెలివరీ సమయంలో కూడా ప్రైవేటుకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే బదులు నిర్మించబోతున్నటువంటి 100 పడకల ఆసుపత్రికి పేషెంట్లందరూ అక్కడికి వచ్చి ఆ 100 పడకల ఆసుపత్రిలోనే గత ఇప్పటి నుంచి డెలివరీ అవుతాయి. ఆ విధంగా ఆసుపత్రి కూడా కొత్తగా నిర్మించబోతున్నాం. తాడ్వై మండలం కృష్ణాజువాడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గల సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మండలంలోని కృష్ణాజువాడి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పోలీసు రాజేశ్వరరావు, బాలరాజు, ప్రధానోపాధ్యాయురాలు గాలమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే శ్రీ పంచమి, వసంత పంచమి అనేది తెలుసు. సరస్వతి దేవి పుట్టినరోజు శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అంటారు. అయితే నేను ఇక్కడ వాస్తవ్యాన్ని ఇదే స్కూల్ చదువుకొని నేను ఒక ఆర్ఎంపి డాక్టర్ అయినా, ఆర్ఎంపి డాక్టరే కాకుండా జిల్లా ఆర్ఎంపి డాక్టర్ ఎదిగిన మద్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ గోదావరి పటేల్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీపీ గోదావరి పటేల్ రైతులను కోరారు. కేంద్రంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి వస్తే తక్షణమే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీటీసీ రాములున్నారు. బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న నెలసరి ఉద్యోగులకు జీవనభృతిని చెల్లించాలని ది తెలంగాణ బీడీ రూరల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నెలసరి ఉద్యోగులకు 1,000 రూపాయల జీవనభృతిని చెల్లించాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ది తెలంగాణ బీడీ రూరల్స్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ది తెలంగాణ బీడీ రూరల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతూ నెలసరి ఉద్యోగులుగా పరిశ్రమల్లో పురుషులు పనిచేస్తున్నారని, వారికి ఇవ్వవద్దని అధికారులకు చెప్పడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 500 మందికి పైగా నెలసరి కార్మికులున్నారని, వీరికి జీవనభృతి అందడం లేదన్నారు. 1990 నుంచి పీఎఫ్ కలిగి ఉన్న నెలసరి ఉద్యోగులకు వెంటనే 1,000 రూపాయల జీవనభృతి మంజూరు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. లైసెన్సులు లేకుండా జిల్లాలో బీడీ కంపెనీలు నడుస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రతినిధులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో నెలసరి ఉద్యోగులు ఈ జిల్లాలో సుమారుగా 500 మంది బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కానీ వీరికి ప్రభుత్వం నుండి వచ్చే జీవనభృతి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే బీడీ పరిశ్రమలో చేస్తున్నటువంటి మునిములు బీడీలు చేస్తారు, అదేవిధంగా మళ్ళా మునిముల పని కూడా చేస్తారు వీళ్ళు. పురుషులనే భావనతో ప్రభుత్వం వీరికి జీవనభృతి ఇవ్వకుండా మోసం చేస్తుంది. కార్మికులకు కనీసం 1,000 రూపాయల సాయం చేస్తానన్న ప్రభుత్వము ఇప్పుడు ఎన్నో కుంటి సాకులు చెప్పి కార్మికులకు ఇవ్వకుండా, నెలసరి ఉద్యోగులు అందులో పనిచేస్తూ ఉంటారు వారికి ఇవ్వకుండా మోసం చేస్తుంది ప్రభుత్వము. అదేవిధంగా 2090 నుంచి ఉన్నటువంటి పిఎఫ్ నెంబర్ ఉన్న బీడీ కార్మికులకు కూడా ఏదో కుంటి సాకులు చెప్పి వాళ్ళకు ఒక్క కార్మికురాలు కూడా పర్మనెంట్ చేయకుండా 140 రూపాయలు ఇస్తూ
ప్రభుత్వాన్ని మోసం చేస్తుంది. అరెస్ట్ చేసి కార్మికులకు న్యాయం చేయాలి. దేని ఎడలా మేము తీవ్రంగా పోరాటం చేస్తాం. దీనికి ఫారెస్ట్ అధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు, లేబర్ అధికారి ఈ కంపెనీ యజమాన్యానికి సహకరిస్తారు. వీరిపై కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని టీమా చైర్మన్ డాక్టర్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. అలాగే భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమినివ్వాలన్నారు. కామారెడ్డి జిల్లాలో టీమాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో బయటపడ్డ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీమాస్ చైర్మన్ మల్లికార్జున్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు 18,000 వేతనాలు ఇవ్వాలని, ఎంబీసీ కులాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ ఎంబీసీ రిజర్వేషన్లు ఎంబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వృత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 300 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి నెలకు 5,000 ఇవ్వాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. వికలాంగులలో అర్హులైన వారందరికీ సర్టిఫికేట్లు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీమాస్ ప్రతినిధులు వెంకట్ గౌడ్, రవీందర్, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, సిద్ధిరాములు, సబిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీమాస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది టీమాస్ ఆధ్వర్యంలో. ఈ ధర్నాకు సంబంధించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నదో ఆ విధానాలకు నిరసనగా ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ లోన్లు కానీ అట్లాగే వాళ్ళకు కేటాయించే సప్లా నిధులు కానీ అమలు కావడం లేదు. బీసీలకు ప్రత్యక్ష ఉదాహరణనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు. ఈ నెల 2వ తేదీ నుంచి 22 వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా టీమాస్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో సర్వే చేసి ఆ సమస్యను బయటకు తీసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఈ ధర్నా దగ్గర మాట్లాడి ఆ మెమోరాండం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేసేదంటే ఇప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉన్న ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా గతంలో పట్టిన ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ మీకు కూడా పడుతుందని చెప్పేసి నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.